అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండ్ రూల్ అండ్ మీ మాంసకృష్ణ. సో మన బిగినర్ సిరీస్ ఎపిసోడ్ 2, యాజ్ ఇన్ ద క్విక్ రెసిపీ సిరీస్ ఎపిసోడ్ 2లో మనం చేసుకోబోయేది ఉల్లిపాయ పులుసు. ఇది చాలా ఈజీగా అయిపోతుంది గైస్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో, లెస్ కుకింగ్ టైంతో చాలా ఈజీగా ఉంటుంది ప్రొసీజర్ బేసిక్గా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. సో ఉల్లిపాయ పులుసుకు మనకు కావాల్సింది, నేను ఒక 4 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను, 4 డార్క్ గ్రీన్ చిల్లీస్ ఆర్ 3 డార్క్ గ్రీన్ చిల్లీస్ మీ కారం అంటే గ్రీన్ చిల్లీ కారం ఎక్కువ కాకపోతే, ఒక కొన్ని కరివేపాకు. ఈ ఆనియన్స్ని చిన్నగా ముక్కలుగా కోసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు, తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నాను, కొద్దిగా బెల్లం. సో ఇలాంటి దాకా లాంటిది ఒకటి పెట్టుకొని నేను దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. మన పోపు సామాన్లన్నీ కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నా. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవచ్చు. కూడా వేసేసుకున్నాము. ఇవి కొద్దిగా వేగాక, ఎక్కువ వేగక్కర్లేదు. సో కేర్ఫుల్గా ఉండండి, కరివేపాకు వేసుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉండండి. మనం మన ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు. సో ఇవి కొద్దిగా వేగాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. దీంట్లో ఎక్కువగా కష్టపడిపోయి ఎక్కువ సామాన్లు వేసేసి ప్రొసీజర్ ఎక్కువ అనుకునేది కూడా కాదు. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. మెయిన్ స్టెప్ మనకి ఉల్లిపాయలు మగ్గడంలోనే ఉంది. మగ్గడానికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కాబట్టి, బాగా మగ్గాలి, తొందరగా మగ్గాలి అంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సో ఎక్కువ కాదు, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మగ్గుతుండగానే మనకి బ్రౌన్ అయిపోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. సో ఈ స్టేజ్లోనే మనము కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. ఇంకా ఉప్పు మనం వేసేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకొని ఇలా కలిపేసుకుని కారం కూడా వేసేసుకుని ఉల్లిపాయలని వేగనిద్దాం. కారము, ధనియాల పొడి, సో నా చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 3-4 స్పూన్స్, ఇంతే సైజ్ ఉంది కాబట్టి నేను ఒక 3-4 స్పూన్స్ వేస్తున్నాను నా చిన్న స్పూన్తో కారం. కానీ మీరైతే ఒక నార్మల్ తినే స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్, మీరు కారం ఎక్కువగా తింటే కారం ఎక్కువగా వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. సో ఒక 1 స్పూన్ ధనియాల పొడి పడుతుంది. మనం 4 ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి సో ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఆయిల్ సరిపోలేదు, మనం వేసుకున్న ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేగాయి కాబట్టి నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఎలా వేగాయి అనేది. ఉల్లిపాయలు ఇలా వేగినాక ఈ చింతపండు రసాన్ని బాగా చేతులు ఒక్కసారి కడుక్కుని మీరు ఇలా పిసికేసుకుని ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా ఈ వాటర్లోకి, మనం వేసుకున్న వాటర్లోకి. సో ఇంకో టిప్ ఏంటి అంటే, చింతపండుని చల్ల నీళ్ళల్లో కన్నా వేడి నీళ్ళల్లో కొద్దిగా వార్మ్ వాటర్లో నానపెడితే మనకి త్వరగా అయిపోతుంది, అంటే ఇలా మనకు గుజ్జు తొందరగా వచ్చేస్తుంది. సో బాగా ఇలా చింతపండుని బాగా ఇలా పిసిగితే దాంట్లో ఉన్న గుజ్జంతా ఈ వాటర్లోకి థిక్గా దిగిపోతుంది. చూస్తే ఇలా
సో దీన్ని మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు. సో చింతపండు నీళ్ళైనా ఇంకా నీళ్ళు వేయరా అని మీకు డౌట్ రావచ్చు, నీళ్ళు వేస్తాము. కానీ చెప్పాస్ చింతపండు నీళ్ళు ఎందుకు వేసానంటే కారము అవన్నీ కూడా ఒకసారి చింతపండు నీళ్ళు అలా ఇగురుతుంది కాబట్టి, ఆయిల్లో కూడా ఒకసారి ఇగురుతుంది కాబట్టి అది ఇగిరాక కొద్దిగా ఇగిరాక అప్పుడు నీళ్ళు వేస్తాం. ఇప్పుడైతే మనం హైలో పెట్టేసుకుందాము, హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా ఇలా చింతపండు రసం అంతా బాగా దగ్గరికి అయ్యేటట్టు చేసుకుని ఇలా హైలో అయితే పెట్టేశాను. ఇది అవుతున్నప్పుడు మనకి ఈ పర్టికులర్ ఉల్లిపాయ పులుసు ఏదైతే ఉందో దీంట్లోనే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తాం. ఎందుకు అంటే ఆ కారము ఇది ఈ బెల్లం తీపి కలిస్తే ఒకలాంటి కమ్మదనం వేస్తుంది, ఒకలాంటి కమ్మదనం వేస్తుంది. అంటే మీకు డౌట్ రావచ్చు స్వీట్గా ఉంటుందా పులుసు, స్వీట్గా అసలు ఉండదు. కానీ ఒక కొద్దిగా నేను అంటే ఇంత కూడా బెల్లం కాదు, ఇంతే బెల్లం యాడ్ చేస్తాను నేను. సో చూస్తే మనం వేసుకున్న చింతపండు రసం కూడా అంతా దగ్గరికి వచ్చేసింది. ఇలా థిక్ ఒక గ్రేవీలాగా ఫామ్ అయినప్పుడు, మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ వేసేసుకుందాం. నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను. పులుసు కాబట్టి మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాం కూడా కాబట్టి మనము ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. అంటే ఇది మరగాలి కాబట్టి, అంటే వేసుకున్నట్టునే దించేసుకోము, ఇది వేసి మరగనిస్తాం కాబట్టి వాటర్ కూడా వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, మనం ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ పడుతుంది, కారం అంటే నేను బాగా తింటాను కాబట్టి కొద్ది కారం కూడా వేసుకోవచ్చు. చూసి వేసుకుంటున్నాను నేను సాల్ట్, ఎందుకు అంటే సాల్ట్ ఒకసారి ఎక్కువ అయిపోతే బాగోదు. సో తక్కువ అయినా పర్లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పులుసుని అప్పటికప్పుడు కాకుండా కొద్దిగా టైం ఇచ్చి తింటే, అంటే సాయంత్రం కానీ నెక్స్ట్ డే కానీ చాలా బాగుంటుంది. రైట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనం దించేసుకోవచ్చు. పులుసు ఇలా మరుగుతున్నప్పుడే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మనకైతే ఈ పులుసు బాగా దగ్గరకు వచ్చేసింది. సో ఒక్కసారి టేస్ట్ చూసుకుంటాను, అంటే ఉప్పు కారం సరిపోయినా కానీ. వెరీ నైస్. సో మన పులుసు అయితే రెడీ అయిపోయింది. నేను చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేసుకుంటున్నాను అని చెప్పి. సో చూసారా మనకి పులుసు బాగా మరిగిపోయింది. నేను ఈ కన్సిస్టెన్సీ మరీ నీళ్ళ నీళ్ళకి కాకుండా కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడుగా దించేసుకోవచ్చు. ఉల్లిపాయ పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది గైస్. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయింది మనకు ఉల్లిపాయ పులుసు. అయితే దీంట్లో ఏంటి అంటే మీరు నచ్చితే వంకాయ బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఐ డోంట్ సజెస్ట్, ఎందుకు అంటే అది వేరే పులుసు అయిపోతుంది మళ్ళీ. అంటే ఆ పులుసు వేరే, అది నేను ఎలాగో చూపిస్తాను. అది కొంచెం టైం టేకింగ్ బికాస్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇది చాలా క్విక్గా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది అంటే ఉల్లిపాయ పులుసు ఉత్తిగా యాజ్ ఇట్ ఈస్ అదే చూపించాను నేను మీకు. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇది ఏంటి అంటే అన్నం అయితే స్టాండర్డ్ అనుకోండి, అన్నంలో ఏ పులుసు అన్నా చాలా బాగుంటుంది. కానీ ఇది మనకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, నోరు ఊరిపోతుంది. అసలు స్మెల్ అయితే అబ్బా ఎంత కమ్మగా వస్తుందో. ఇది కంఫర్ట్ ఫుడ్ కాకపోతే ఇంకేంటి కంఫర్ట్ ఫుడ్ అనేది నాకైతే తెలియదు. ఎలా డిఫైన్ చేస్తారో కంఫర్ట్ ఫుడ్ అని. చాలా 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 బాగుంది ఆ ప్యాలెట్కి. ఆ పులుపు తీపి కారం తగులుతుంటే చాలా హాయిగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మన బిగినర్ సిరీస్ ఎపిసోడ్లో ఉల్లిపాయ పులుసు అయితే చాలా ఈజీగా అయిపోయింది. అయితే ఇలాంటి బోల్డ్ అనే రెసిపీస్ కోసం మీరు మాత్రం ఒకటి చేయాలి, అదే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ రూల్.